యాదవ కురుమ సోదరుల కోసం గౌరెల్ల పంపిణీ వెంటనే ప్రారంభించాలి అని గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం ఈ ప్రభుత్వం వెంటనే కొనసాగించాలని యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాలలో మొత్తం 500 మంది గొర్రెల కురుములు 43,750 రూపాయలు రూపంలో కరెక్టర్ ఖాతాల్లో జమ చేయబడింది. కావున అర్హులైన వారికి గొర్రెల యూనిట్లను ఇప్పించవలసిందిగా రాష్ట్ర గొర్రెల మేకల పెంపకదారుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గొల్ల కుర్మల కోసం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతి పిత కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకాన్ని ఈ ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొల్ల కుర్మలపై మండి వైఖరి. లేదు మీరు మాట్లాడే మాట ఉండాలి. లేదని చెప్పిన కదా, లేదని చెప్పిన కదా గత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గొల్ల కుర్మల యొక్క ఆర్థిక పురోగతి కోసం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం సుమారు 761,890 యూనిట్లను ఆ రోజు గుర్తించి రెండు విడతలుగా విభజించి మొదటి విడతలు 5,001 కోట్ రూపాయలతోటి మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సుమారు 84 లక్షల గొర్రెల్ని 396,895 యూనిట్లని పంచడం జరిగింది. మరి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మరి పోయిన సంవత్సరం జూన్ 9వ తారీఖు సంక్షేమ దినం రోజు ప్రారంభిస్తే సుమారు 30,000 యూనిట్లని గత ప్రభుత్వం పంచడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో గొల్ల కుర్మలందరూ కూడా సుమారు 82,000 మంది 43,750 రూపాయల డీడీలను కట్టి సుమారు ప్రభుత్వ ఖాతాలో అంటే కలెక్టర్ ఖాతాలో సుమారు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇలా కలెక్టర్ ఖాతాలలో గొల్ల కుర్మల డబ్బులు ఉన్నవి. అదే క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల మరి ఆ రోజు ఆ యొక్క రెండో విడతల గొర్రెల పంపిణీ కార్యక్రమానికి స్టాప్ పట్టడం జరిగింది. అదే క్రమంలో ఎలక్షన్ కమిషన్ కు ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ మరి కంప్లైంట్ చేస్తే ఆ రోజు గొర్రెల పంపిణీ పథకం ఆగిపోయింది. కాబట్టి ఇలా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మరి గత ప్రభుత్వంలో ఏదైతే కట్టిన డీడీలని వెంటనే మరి ఇలా ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి, వాటికి కూడా వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని గొర్రెల యూనిట్ ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా 82,000 మంది ప్రొసీడింగ్స్ వచ్చి 43,750 రూపాయలు కట్టినటువంటి వాళ్లకు వెంటనే గొర్రెల యూనిట్లు పంచాలని డిమాండ్ తోటి ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట మరి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మరి ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది. మరి అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా సుమారు మరి 13,000 మంది గొల్ల కుర్మలు ఇలా గొర్రెల యూనిట్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అదేవిధంగా 1,000 మంది గొల్ల కుర్మలు ఇలా 43,750 రూపాయలు డీడీలు కట్టి వాళ్ళు కూడా గొర్రెల కోసం ఎదురు చూస్తా ఉన్నారు.
కాపతియాల తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వచ్చిందో, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు గొల్ల కురుమల యూనిట్లను కొనసాగిస్తామని, అదేవిధంగా 175,000 యూనిట్లను 2 లక్షలు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇస్తూ మరి గొల్ల కురుమల యొక్క ఓట్లను కూడా వీరు వేసుకున్నారు. కాబట్టి మరి వెంటనే ఈ డిమాండ్ ని ఆమోదించాలని, గొర్రెల యూనిట్ల పథకాన్ని ప్రారంభించాలని, 2 లక్షల ఏదైతే మీరు చెప్పినారో యూనిట్ కాస్ట్ ని దాన్ని పెంచాలని, అదేవిధంగా మరి డీడీలు కట్టి ఉండి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 82,000, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,000 మంది మరి 43,000 రూపాయలు కట్టారు. కాబట్టి వెంటనే ప్రొసీడింగ్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ గొర్రెల యూనిట్ అందజేయాలని చెప్పేసి ఇవాళ మీడియా సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇవాళ నేను చెప్తా ఉన్నా సామాజిక న్యాయమట 7వ గ్యారంటీ అట, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇవాళ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో స్థానం లేదు, లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేదు, ముదిరాలకు మంత్రివర్గంలో స్థానం లేదు, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం లేదు, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు. అయ్యా సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అంటున్నావు కదా, ఇన్ని కులాలకు నీ యొక్క కేబినెట్ లో స్థానం లేకుండా ఎట్లా సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అంటావు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే గొల్ల కురుమల్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, అదేవిధంగా గొర్రెల యూనిట్ల పథకాన్ని ప్రారంభించాలి. ఒకవేళ కాదు కూడదంటే ఇవాళ ఓన్లీ ర్యాలీ చేసినాం, ఇవాళ కలెక్టర్ ఎందుకు పత్రం ఇస్తా ఉన్నాం, భవిష్యత్తులో గొల్ల కురుమల తడాకేందో, గొల్ల కురుమల దెబ్బేందో, గొల్ల కురుమల యొక్క సత్తా ఏందో ఈ రేవంత్ రెడ్డికి రుజువు చూపుతా అని చెప్పేసి ఇలా హెచ్చరిస్తూ ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఇలా మరి గత ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు గృహలక్ష్మి కావచ్చు, మరి దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మరి ఎందుకు ఇలా బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాం. బీసీల అరువులుంటే వాళ్ళ అరువులు వాళ్ళకి ఇవ్వండి, గృహలక్ష్మి అంటే గృహలక్ష్మి అరువులు వాళ్ళకి ఇవ్వండి, కానీ పథకాలు తొలగించమనేది ఇలా అన్యాయం అని చెప్పేసి ఇవాళ టీవీ ద్వారా తెలియజేస్తూ భవిష్యత్తులో గొల్ల కురుమల ఐక్యంగా పోరాడతాం, మా గొర్రెలు ఎట్లా ఇవ్వరో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తెలుసు.